నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అనుకునేటువంటి ఆ వ్యక్తి మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికి కూడా ఏమి సాధించాడో, ప్రజలకి ఏమిచ్చాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలే మొన్న ఇచ్చినటువంటి తీర్పుతో మనకి విషయం అర్థమైపోయింది. అదేవిధంగా ఒక్క సంవత్సరంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రానికి వస్తే ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోతుంది, ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుంది, ముఖ్యంగా అన్నిటికీ ఒక అతీతమైనటువంటి తీసుకురావాలనేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు వస్తే ఇక్కడ ప్రాణం లేదు, మతం లేదు, పార్టీ లేదు, రాజకీయాలు లేవు, అన్నిటికీ ఒక అతీతమైనటువంటి స్థితిలో నిజమైన నాయకుడు వచ్చినప్పుడు పరిపాలన ఎలా సాగుతుంది అనడానికి ఈ ఒక్క సంవత్సరంలోనే అందరూ చూడగలిగారు. అందుకే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మీకు 72 ఏళ్ళు దాటిపోయినాయి, చాలా వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వయసులో నిజంగా కూడా మన ధర్మం ఏం చెప్తుందంటే, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, మన ధర్మం ఏం చెప్తుంది అంటే ఇక వయసు పైన పడిన తర్వాత ఏ కృష్ణ రామ అనుకుంటే హాయిగా ఇప్పుడైనా సరే ప్రశాంత జీవితం గడపండి, ఇప్పుడు దాకా ఎన్నో పాపాలు చేసి ఉంటారు, ఈ పాపాలన్నీ కనీసం పోవాలంటే చివరి వయసులోనైనా సరే దైవాన్ని గురించి ఆలోచించండి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించండి అని చెప్పి మన ధర్మం చెప్తా ఉంటుంది. ఆ వయసు కూడా దాటిపోయింది. నిజంగా కూడా 4 వర్గీకరణలు 4 భాగాలు మనం చేసుకుంటే బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. ఈ 4 దశల్లో కూడా మనిషి చివరి దశ కూడా వానప్రస్థం దాటిపోయింది, సన్యాసం కూడా దాటిపోయిన స్థితికి వచ్చాడు అతను. ఇప్పుడు కూడా నువ్వు ఒక నీచమైన రాజకీయాలు చేస్తూ, కుట్రలు కుయుక్తులే చేస్తూ, ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ మేలును అడ్డుకుంటా ఉంటే అసలు భగవంతుడు నిన్ను క్షమిస్తాడా? ఏ విధమైనటువంటి పరిస్థితి నీకు రాబోతుందనేది ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించవా? నీకు ఆత్మవిమర్శ అనేది లేదా? ఈరోజు ప్రజలే నిన్ను ఎన్నుకున్నారా? ప్రజలు నిన్ను చీత్కరించి ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వే చెప్పావు నా మనవడికి ఆడుకునే టైం కూడా నాకు లేకుండా పోయిందని. ఇప్పుడు హాయిగా ఆడుకుంటున్నావు, మనవడికి ఆడుకుంటున్నావు. ఇక్కడ ప్రజలు కరోనా బారిపడి ఎంత అల్లాడిపోతా ఉంటే ముఖ్యమంత్రి ఒంటి చేత్తో నిలబడి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎవరికి ఏం కావాలో చిన్న శ్రమ కూడా లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచెడితే మరి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రజలు ఏవైతే మాట ఇచ్చారో అదేవిధంగా నెరవేరుస్తూ అన్ని వర్గాల వాళ్ళని సంతృప్తి పరుస్తూ, నేను మీకు తండ్రిలాగా వచ్చాను, వయసు చిన్నదే కావచ్చు మా ముఖ్యమంత్రి గారికి, ఎంత గొప్ప మాట అంటే ఆయన ఆ మాటలో ఎంత గొప్ప అర్థం కూడా ఉంది. అంటే ప్రజలందరినీ ఒక పసిపాపలాగా తన అప్పులు చేర్చుకున్నటువంటి ఒక నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు దొరికాడు.